దేవుడికి అప్పించేంత గొప్ప లాభము అంటే పేదలను కనికరించేవారు యెహోవాకు అప్పించేవారు అని. అదేవిధంగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నోట వచ్చిన మాట, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు అని. ఒకే ఒక మాట యేసు నోట వచ్చిన ఆ మాట 66 పుస్తకాలలో 25 తపస్సు చేసి బ్రతికితే ఇలా బ్రతకాలి అని నేర్పించిన మన ఆత్మీయ తండ్రి శేషాలి గారి స్ఫూర్తితో, బైబుల్ యేసుక్రీస్తు వారి స్ఫూర్తితో మనకు ఆత్మీయ జ్ఞానం నేర్పించిన ఆత్మీయ తండ్రి ఇలా చేసి మనం పరలోకానికి వెళ్ళాలి అని నేర్పించారు. కాబట్టి ఇలాంటి దాతృత్వం కలిగిన గుణం అందరికీ ఉండదు. వాక్యాన్ని చదివి అన్వేషణ చేసి ఈ భూమి మీద బ్రతికిన వారికి మనమే చేయాలి ఏది చేసినా. కాబట్టి ఈ సందర్భంలో మరి మీరు ముందుకు వచ్చినట్లయితే చంద్ర క్రీస్తు కడే ప్రతి దేశంలో మంచివారు ఇప్పుడున్నారంటే చూడు, ఆ క్రీస్తు బోధ విని అందరు మారుతున్నారురా. ప్రతి దేశంలో ప్రజా సేవలు చేస్తున్నది ఎవరో చూడు, రోగుల కొరకు హాస్పిటల్స్ కట్టించారురా. లోకంలో మొదటి రక్తదాత క్రీస్తు ఒకడు, రక్తదాతలందరికీ భూమిలో మూల పురుషుడు, పురుషులందరికంటే పుణ్య పురుషుడు శక పురుషుడు.